అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర పత్రికా నగర్ అండి, సైబర్ టవర్ దగ్గర, సైబర్ టవర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మనకి 3 BHK అనేది సేల్కి వచ్చినాయి, 2 ఉన్నాయండి. ఒకటి నార్త్, ఒకటి సౌత్ ఫేసింగు, ఒకటి కబోర్డ్స్తో ఉంటుంది, ఒకటి ఇతోటి కబోర్డ్స్తో ఉంటుందండి. ఇప్పుడు మనం అవి షూట్ చేయడానికి వచ్చాము. అవి అసెప్ట్ ఎంత ఉన్నాయి, అవి ఎన్ని ఇయర్స్ ఓల్డ్, ప్రైజ్ ఏం చెప్తున్నారు అనేది మీకు మొత్తం వీడియోలోనే ప్రొవైడ్ చేస్తానండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. వీడియో షిఫ్ట్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఓకే, మీకు ఫ్లాట్ అనేది షూట్ చేసినాక మీకు కింద పార్కింగ్ ఏరియా కూడా కవర్ చేస్తాను. నేను ప్రజెంట్ ఇప్పుడు మనకి ఫ్లాట్ దగ్గర ఉన్నా. ఇప్పుడు మాకు మీకు ఎదురు కనపడుతుంది వచ్చేసి లిఫ్ట్ అండి. ఓకే, ఇది లిఫ్ట్. మనకు ఫ్లోర్కి వచ్చి ఇవి 6 ఫ్లాట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక లిఫ్ట్ ఇది. ఓకే, మీకు 2 లిఫ్ట్లు ఉంటాయండి. ఇక్కడ ఇదొక లిఫ్ట్, ఆ స్ట్రైట్లో ఒక లిఫ్ట్ ఉంటుంది. ఫ్లోర్కి వచ్చి మీకు 6 ఫ్లాట్స్ ఉంటాయి. మీకు ఇక్కడ స్టేర్ కేస్ ఉంటుంది. మీకు ఆ స్ట్రైట్ ఉంది కదా, ఆ స్ట్రైట్లో కూడా స్టేర్ కేస్ ఉంటాయి. ఓకే, వీడియో షిఫ్ట్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మీకు ఇప్పుడు మనం ఫ్లాట్లోకి వెళ్ళి ఫ్లాట్లో పూర్తి డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను నేను. ఓకే, మనకు అక్కడ ఏదైతే కనపడుతుందో అవి అవుట్ సైడ్ మనకు స్టేర్ కేస్ అండి. ఓకే, ఇక్కడ మనకి ఏ చూపించాం కదా, ఇక్కడ ఒక స్టేర్ కేసు, ఆ స్ట్రైట్లో ఆ స్ట్రైట్ వచ్చేసి అది లిఫ్ట్. మళ్ళీ మనకు రైట్ సైడ్లో 2 లిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట, లిఫ్ట్లు. ఓకే, ఇది వచ్చేసి ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ అనేది మనం షూట్ చేస్తున్నాం. మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము చూడండి. ఇది వచ్చేసి మనకి కనపడుతుంది, ఇది హాల్ అండి. ఇది హాలు, ఇది వచ్చేసి మనకి టీవీ స్టాండ్. ఇక్కడ టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. మీకు ఆ గ్లాస్ ఏదైతే విండో ఇచ్చారో ఇది డైనింగ్ హాల్. మీకు ఈ స్ట్రైట్లో కనపడుతుంది వచ్చేసి ప్రేయర్ గది. ఇది వచ్చేసి ప్రేయర్ గది. ఓకే, మీకు ఇది డైనింగ్ హాల్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు హాలు. మీకు అక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు. మీరు ఇక్కడ కూడా ఒక హ్యాండ్ వాష్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. కబోర్డ్స్, ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్ అండి. చూడండి, ఇది ఓపెన్ కిచెన్. ఓకే, మనకి ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఆ విండో బ్యాక్ సైడ్ మీకు వాష్ ఏరియా వస్తుంది. సార్ చూడండి, కబోర్డ్స్. చూడండి, ఓకే, ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. ఇది ఇది వాష్ ఏరియా. మనకి ఇక్కడ డ్రిల్లింగ్ ఇచ్చారు ఇటు సైడ్. మనకి అక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం బెడ్రూమ్స్ అనేది చూద్దామండి. ఇది 3 BHK ఫ్లాట్ అండి. మనం ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. చూడండి, ఇది గెస్ట్ బెడ్రూమ్. మీకు ఇటు సైడ్ వచ్చేసి ఇటు అక్కడ ఒక విండో అనేది ఇచ్చారు. మీకు ఇటు సైడ్ కబోర్డ్స్ చూడండి. ఇది మన హైటెక్ సిటీకి, మాదాపూర్కి చాలా నియర్ బై అండి. మనకు హోండా కార్ షోరూమ్ ఉంది కదండి, రత్నదీపం అవాస హోటల్ పక్కన వస్తుంది. ఇది చూడండి కబోర్డ్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి సైబర్ టవర్ పక్క నుంచి రావచ్చు, అవాస హోటల్ పక్క నుంచి రావచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. చూడండి, మనకు అక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఈ కబోర్డ్స్, ఇది వచ్చేసి మనకి HMD అప్రూవల్ అండి. HMD అప్రూవల్ కన్స్ట్రక్షన్. ఓకే, ఫ్లోర్కి వచ్చి 6 ఫ్లాట్స్ ఉంటాయి. దీనికి సెల్లార్ పార్కింగ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్.
చూడండి, మిర్రర్ అనేది ఇచ్చారు, ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ అండి. బెడ్రూమ్కి గేజర్ ఉంది, షవర్. ఓకే, మీకు ఇక్కడ నుంచి మైండ్ ఫేస్ అనేది చాలా దగ్గరండి, మీకు చూపిస్తాను. మీకు కనపడుతుంది వచ్చేసి అది మైండ్ ఫేస్ అండి, మీకు అక్కడ కనపడుతుంది అది మైండ్ ఫేస్. ఇది చూడవచ్చు ఇటు సైడ్, అది మీకు నో హోటల్, నో హోటల్ అది, సారీ, నో వెస్టిన్ హోటల్ అది. మైండ్ ఫేస్ ఇక్కడికి చాలా దగ్గర. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ అని చెప్పాను కదండి, ఇక్కడ మనకు మిర్రర్ ఇచ్చారు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్, ప్రజెంట్ ఇప్పుడు ఇది లాక్ ఉందండి. ఓకే, ఇది ప్రజెంట్ లాక్ ఉంది. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ అనేది చూద్దామండి. చూడండి, ఇక్కడ కబోర్డ్స్, మరి ఇక్కడ టీవీ స్టాండ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కబోర్డ్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి 3 BHK నార్త్ ఫేసింగ్ ఇప్పుడు మనం షూట్ చేస్తుంది. ఇక్కడ ఒక మనకు విండో ఒకటి ఇచ్చారు. మనకు దీంట్లో సౌత్ ఫేసింగ్ కూడా ఉందండి. ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్, చూడండి, ఇది అటాచ్ బాత్రూమ్. ఇక్కడ మీకు మరి మిర్రర్ అనేది ఒకటి ఇచ్చారు. ఓకే, ఇది యూజర్స్ ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్. దీని ఎస్ఎఫ్టి, దీని ప్రైజు, ఫేసింగు, పూర్తి డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను నేను. ఓకే అండి, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్ అండి. థర్డ్ ఫ్లోర్లో నార్త్ ఒకటి సౌత్ ఒకటి అనేది మనకి అవైలబుల్ ఉన్నాయి. రెండు వచ్చేసి మనకి ఇప్పుడు సేల్కు ఉన్నాయండి. సైజు వచ్చేసి 1850 సైజు. ఇప్పుడు మనం షూట్ చేసింది వచ్చేసి వుడ్ వర్క్ అయిందండి, ఇదంతా వుడ్ వర్క్ చేసింది. ఇదైతే 1,35,00,000 చెప్తున్నారు. మీకు సౌత్ ఫేసింగ్ అదనేది ఇతోటి వుడ్ వర్క్ చేయించలేదు, అదైతే 1,15,00,000 చెప్తున్నారండి. ఓకే, మళ్ళీ చెప్తున్నానండి, థర్డ్ ఫ్లోర్లో నార్త్ వెస్ట్ అనేది సేల్కు ఉన్నాయి. ఇప్పుడు మనం వీడియో షూట్ చేసింది వచ్చేసి నార్త్ ఫేసింగు, ఇది వుడ్ వర్క్ చేయించింది. ఇది వచ్చేసి మనకి 1,35,00,000 చెప్తున్నారు. సౌత్ ఫేసింగ్ వుడ్ వర్క్ ఇతోటి వుడ్ వర్క్ వచ్చేసి 1,15,00,000 చెప్తున్నారు. 1,850 ఎస్ఎఫ్టీ అండి. ఓకే అండి, ఈ ప్రాపర్టీ మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ యూజర్స్.